Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను ఎంఏ తర్వాత పిహెచ్డి చేద్దాం రీసెట్ ఎగ్జామ్ రాశాను అధ్యక్ష. రీసెట్లో క్వాలిఫై అయ్యా. క్వాలిఫై అయిన తర్వాత 3 సంవత్సరాల్లో పిహెచ్డి పూర్తి చేయాలి. పిహెచ్డికి 1 సంవత్సరానికి ముందు ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ పెడతారు అధ్యక్ష. ఈ ఎగ్జామ్లో 100 మార్క్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ రాయాలి. ప్రీ పిహెచ్డీలో నేను తెలుగులో రాద్దామని ప్రయత్నం చేశాను అధ్యక్ష. 5 క్వశ్చన్ చేస్తే నీ తెలుగులో ప్రీ పిహెచ్డి రాస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఇతను డిస్క్వాలిఫై చేయండి, ఇతని పిహెచ్డి అవార్డు ఇద్దండి, ఇతను ఎలా తెలుగులో రాస్తాడని చెప్పి ధర్నాలు చేశారు అధ్యక్ష. పీజీకి పిటిషన్ పెట్టారు అధ్యక్ష. నా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ని నేను అంగీకరించలేదు. నేను చెప్పాను చివరి కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది, అయినా ఒప్పుకోలేదు. చివరికి కోచింగ్కి వెళ్ళి, ఎందుకంటే అధ్యక్ష నేను చిన్నప్పుడు తెలుగు మీడియం చదివాను. తెలుగు మీడియం చదవడం తర్వాత ఒకసారి టెక్నికల్గా అంత ఇంగ్లీష్ రాయలేని పరిస్థితుల్లో నేను ప్రీ పిహెచ్డి నీట్గా తెలుగులో రాస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు చెందిన తెలుగు విద్యార్థి విభాగం అవి నన్ను అంగీకరించలేదు అధ్యక్ష. నువ్వు ఎలా రాస్తావని చెప్పి చాలా రచ్చ చేశారు అధ్యక్ష. చివరికి నేను కోచింగ్కి వెళ్ళి కొత్తగా నేర్చుకుని ఇంగ్లీష్ వచ్చిరాని ఇంగ్లీష్తో నేను అరు పిహెచ్డి ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాల్సి వచ్చింది అధ్యక్ష. అదే నాకు ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి ఉంటే నాకు ఆ కష్టం వచ్చిండదు కాదు అధ్యక్ష. ఆ రోజేమో ఇల్లు తెలుగులో రాయడానికి లేదు, ఇంగ్లీష్లో రాయాలని చెప్పి నా మీద గొడవ చేశారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్, ఇదేమీ అవాస్తవం కాదు. నాకు చాలా గొడవ చేశారు, ఈరోజే మాట్లాడుతున్నారు అధ్యక్ష.